ఏజెంట్ ఇస్ నాకైతే ఆ హార్డ్ వర్క్ అనిపించింది అండి. అంటే ఇంతకు ముందు ఉన్న లుక్స్ కి ఈ లుక్స్ కి అఖిల్ చేసే ఆ హార్డ్ వర్క్ అంతా కనిపించింది. అండ్ మమ్మూటి గారు ఎస్పెషల్లీ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఆ రోల్లో ఆ కళ్ళతో ఆ హావబాల్ పండించడం అనేది చూడలేదు. అంటే ఒక అంటే లైక్ కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వేరే హీరోస్ చేస్తే బాగుంటుంది, ఏజెంట్ ఓకే పక్కన పెట్టేస్తే మమ్మూటి గారి క్యారెక్టర్ తెలుగులో మళ్ళీ హీరో చేస్తే బాగుంటుంది అని అలాగేమైనా అనిపించిందా మీకు? నాకు ఎప్పుడు బాగా పెట్టిన గుర్తుండే యాక్టర్ వెంకటేష్ గారు అండి. సో వెంకటేష్ గారు అన్డౌటెడ్లీ హీల్ బి ద చాయిస్. సో అంటే మన సినిమా చూసాము అండ్ అఖిల్ గారు కష్టం కనబడుతుంది, బట్ ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి ఫలితం అనేది సుతారుమారు అవుతూ ఉంటుంది. అంటే ఎంతవరకు జనాలకి ఎక్కగలదు ఏంటి కంటెంట్ అవన్నీ? ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉందండి. సో హోప్ఫుల్లీ దిస్ విల్ బి గివ్ ద బెస్ట్ డార్లింగ్. సో ఇది మంచి హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఏజెంట్లో అఖిల్ గారు పడ్డ కష్టం కనబడుతుంది. ఆ బాడీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఉండే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది ఆ ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ అయితే హైలైట్ ఉంది. క్లైమాక్స్ కూడా ఇట్ వాజ్ అన్డౌటెడ్లీ ద యునిక్గా ఉంది. సురేందర్ రెడ్డి గారి మార్క్ అయితే ఖచ్చితంగా కనిపించింది. హోప్ దిస్ విల్ గివ్ ద హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చింది బ్రో. ఓకే లాంగ్ టైమ్ అఖిల్ది ఫస్ట్ మూవీ చాలా బాగుంది. యాక్షన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రో. ఏజెంట్ మూవీ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. సో ఇది మనం అనుకున్నంతనైతే టార్గెట్ అయితే రీచ్ కాలేదు. తన టార్గెట్ అయితే మిస్ ఫైర్ అయిందని అయితే చెప్పచ్చు. సో కంప్లీట్ మన సెకండ్ హాఫ్లో అయితే థియేటర్లో కూర్చోవాలనే ఫీలింగే అయితే ఉండదు. సో అయ్యగారు నెంబర్ 1 నుండి ఇప్పుడు నెంబర్ 10లోకి వచ్చేసాడు. సో నాకు తెలిసైతే మరి ఆయన నెంబర్ 1 అనుకొని వేయడం వల్లనే 3 ఇయర్స్ చేశారు షూట్. మనకి ఈజీగా తన చేంజ్ అయినట్టు బాడీలో చేంజ్ అయిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత పెద్ద డైరెక్టర్ ఇలాంటి మూవీ తీశాడా అనే ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. సో నాకైతే అన్సాటిస్ఫైగా ఉంది యాజ్ ఏ మూవీ లవర్గా. మూవీకి అయితే 1.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇలాంటి మూవీస్కి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మూవీలో మ్యూజిక్ అనేది అంత వర్కౌట్ కాలేదు, అంత ఫేడ్అవుట్గా అయినట్టు ఉంటుంది. ఒక లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్ వెంట ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి మ్యూజికే వచ్చేసింది. సాంగ్స్ 1-2 ఉన్నాయి బట్ అవి కూడా కనెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ చెప్పాల్సింది ఏంటి అంటే తెలంగాణ స్లాంగ్లో హీరో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటారు. చూస్తూ ఉంటే మనకైతే కంప్లీట్ ఇరిటేటెడ్గా వస్తుంది. అంటే నాకు తెలిసి తెలంగాణది ఈ మధ్యలో లాంగ్వేజ్ ఏదైతే ఉందో యాక్సెంట్ అది చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంది జనాలందరికీ. బట్ ఈ మూవీలో మాత్రం హీరో హీరోయిన్లు తెలంగాణ యాక్సెంట్ని వాడడం వల్ల అది కంప్లీట్గా ఇరిటేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది జనాలకి. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కొంచెం బాగుంటుంది హీరో హీరోయిన్ మధ్యలో. తర్వాత మాత్రం కంప్లీట్ ఫేడ్ అవుట్ అయిపోయింది మూవీ. ఏజెంట్ బాగుంది, సూపర్, మంచి తీసిండు ఆయన. ప్రతి స్కీన్ బాగుంది అన్న. క్లైమాక్స్ కానీ ఈ ఫైటింగ్స్ కానీ ఆయన చేసే విధానం కానీ అంటే డ్రో కంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. బాగుంది సినిమా. జర పైసలు పెట్టినది చాటి తీసుకుని జరిగింది. బాగుంది సినిమా పర్ఫార్మెన్స్ కానీ. అంటే ఇంతకుముందు మూవీస్లో ఏంటంటే తను ఒక లవర్ బాయ్ లాగా ప్రొజెక్ట్ చేయాలని చూశారు. ఈ మూవీలో అంటే ఒక యాక్షన్ హీరో లాగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. సో సినిమా అయితే హీరో ప్లస్ అయింది. డైరెక్షన్ సి సురేంద్ర రెడ్డి ఆల్రెడీ ప్రూవెన్ అతను. సో డైరెక్షన్ బాగుంది బట్ అంత టెక్నికల్గా అంత డీప్ అంత డెప్త్ కామన్ ఆడియన్కి అర్థం కాదు. సో బాగుంది. బుడాపెస్ట్ బాగా వాడారు సినిమాలో. ఫస్ట్ టైం బాగుంది. యాక్షన్ మూవీ బాగుంది. చెప్పండి. అన్ని రొటీన్ కాకుండా యాక్షన్గా బాగుంది. అంటే మామూలుగా మమ్ముటి గారు కూడా చేశారు కదా, ఎలా అనిపించింది? ఇద్దరు కాంబినేషన్లో సూపర్ ఉంది. మాటగా చెప్తున్నట్టు లేదు. లేదు బాగుంది. అంటే మీకు అంటే మూవీలో హైలైట్స్ ఏం నచ్చింది? హైలైట్స్ ఏమో టోటలీ యాక్షన్ మూవీ. అంటే తన రోల్ ఎక్కువ లేదు. ఫస్ట్ హాఫ్ లో ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ లో బాగుంది. అఖిల్ ఏజెంట్ సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. రా ఏజెంట్ గా చేసిండు, చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్పాను, నిజమే చెప్తున్నా. కొంచెం బోరింగ్ ఉంది కానీ మరి ఎలా చెప్పాలి. చాలా బాగుంది అన్న. కొంచెం బోరింగ్ ఉంది భయ్యా. చాలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకొచ్చారు అఖిలేని అఖిల్ గారు. ఇలా డిసప్పాయింట్ అయిందంటే సాంగ్స్ కొంచెము ఒక 2 సాంగ్స్ డల్ ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఒక 20 మినిట్స్ సినిమా ల్యాగ్ ఉన్నది, కానీ దాని తర్వాత ఇంకా 25 మినిట్స్ బ్యాంగ్. ఇక క్లైమాక్స్ మాత్రం బ్యాంగ్.
ట్వంటీ మినిట్స్ డల్ ఎంత ఉందో దానికి హై రెస్ట్ ఉంది ఫైనల్లో. క్లైమాక్స్ మాత్రం హై ఉంది. చాలా బాగా యాక్టింగ్ చేశారు అక్కినేని అఖిల్ గారు. నాకు ఇలా నచ్చింది మొత్తం అయితే ఇంటర్వెల్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా హైలైట్ కామెడీతో తీసుకోవచ్చు. ఫైట్లు కానీ ఏదైనా కానీ ఏజెంట్లో ఎలా జాయిన్ అయినది అలా చూపిస్తాడు. చాలా బాగుంది సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఇలా డల్ అంటే ఇక ఇంటర్వెల్ తర్వాత ట్వంటీ మినిట్స్ కానీ మిగతా సినిమా మొత్తం చాలా చాలా అసలు మాస్ మొత్తం ఇట్లా బాడీ అసలు ఏది లోపల అమ్మాయిలు తట్టుకోవద్దు బాడీ చూస్తుండే మొత్తం ఓవరాక్టింగ్ అంటే కొంచెం ఆడాడ అనిపిస్తుంది. యాక్టింగ్ అయితే అనొద్దు, యాక్టింగ్ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ కూడా వైల్డ్ వైల్డ్ డైలాగ్ ఒకటి కూడా వైల్డ్ గా బిహేవ్ చేస్తారు. అది కొంచెం అయ్యగారు టోటల్ హిట్టే లోపల పట్ట అనేది ఏం లేదు. చాలా బాగుంది సినిమా మాత్రము. సార్ చెప్పినట్టు యాక్టింగ్ మాత్రం కొన్ని డైలాగ్ల కదా అయ్యగారే నంబర్ వన్ కాదు, మళ్ళీ మీరు నా అయ్యగారు నెంబర్ అని అన్నారు. కానీ దీంట్లో హీరోగా అయితే నాకు మమ్మూటి గారే కనబడినారు. ఇది స్టోరీ వైజ్గా అయితే సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ అనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఒకటి బాగా అనిపించింది. సాంగ్స్ ఎందుకుండో ఏం కథనో తెలియదు. దీంట్లో హీరో పేరు రామకృష్ణ, నా పేరు కూడా రామకృష్ణ, దాన్ని కనెక్ట్ అయ్యి వచ్చినాను. నిజంగా పాటలు రామకృష్ణ గోయింది అని ఉంది కదా, అట్లా చూసి వచ్చినా. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, మరో లైగర్ లాగా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత హోవర్ అయిపోయి రోజుగా అంటే 80 కోట్లు పెట్టారు కదా భయ్యా, వసూలు వస్తాయి అంటారా? కష్టమే అన్న, 80 కోట్లు అయితే కష్టమే. దీంట్లో ఇది సురేందర్ డైరెక్షన్ అన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే రేసు గుర్రము మన ధ్రువ సైరా అంటే సైరా ఒకేలా పక్క, ఎందుకంటే కొందరు ఫ్లాప్ అంటారు కదా దాన్ని వద్దు పక్క పెడతాము. రేసు గుర్ర కిక్కు ఇవన్నీ ధ్రువ ఉన్నాయి కదా, అన్న డైరెక్షన్లో ఎంత బాగుండేది, ఎంత ఎంజాయ్ థ్రిల్ అయ్యేది. కానీ దీంట్లో మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే చాలా అసలు ఆడియన్స్ అయితే నా పక్కలు ఉన్నారు డిసప్పాయింట్ చూసి నాకు బాధ అనిపించింది. అంటే మమ్మూటి అని పెట్టింటే సరిపోయేది అనిపిస్తుంది నాకు. ఆకిల్ని తీసేసి ఆయన పెట్టింటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది. ప్లస్ అనవసరమైన సీన్స్ సాంగ్స్ పెట్టడము మైనస్, బట్ ఫస్ట్ హాఫ్ మైనస్ చాలా మైనస్, సెకండ్ హాఫ్ మాత్రం సినిమా ప్లస్ అంతే. కానీ దేశం గురించి స్పై ఇది రాది మాత్రం బాగా చూపించారు. ఎందుకంటే ఈ ఎంత వాళ్ళకి పేరు రాకపోయినా కానీ దేశం గురించి కష్టపడి చేస్తారు కదా, అది మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే 2.9